రోజున యుద్ధం ఒక అంటే మన బాబు గుర్తిపడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం రాజకీయంలో ఉన్నాము అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, గుర్తిపడ్డా కావచ్చు, బాబు బాబుదే కావచ్చు, రాజురాజుదే కావచ్చు. అంటే విద్య బుద్ధి మనకు శక్తి నేర్పినటువంటి వీరి అడుగు జాడలు మనకు చాలా అవసరం. ఆ రోజు ఎంత దిగజారి ఉన్నామో మనం ఈరోజు ఎంత పైకెత్తినామో అనేది వీరి ఆదర్శంగానే మనం ఉన్నామని మరోసారి తెలుసుకుంటూ ఇలా జయంతిలు ఉత్సవాలు చేస్తూ మన యొక్క వీరి యొక్క ఉన్నతను చాటి మన బహుజన జాతి యొక్క ఉన్నతను చాటి ఇలా ప్రపంచ దేశాలకు మనం కూడా వీరి యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాలని కోరుకుంటూ అవకాశం. జై జగన్. అందరికీ తెలుసు ఆయన బడుగుల కోసం మాకు బలహీనుల కోసం ఎంత వర్క్ చేశారనేది. ఇక అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చట్టసభల్లో బహుజన యొక్క ప్రాముఖ్యత, బహుజన యొక్క సంఖ్య అనేది ఎక్కువ ఉండాలి అని ఆయన చూసి ఎక్కువ ఉంటే మనం ఏం చేయగలుగుతాం మనోళ్ళకి అనేది మనకు అర్థమవుతుంది. ఏ మండుంటే మనం తినగలం, అలాగే మన బహుజనులు చట్టసభల్లో ఉన్నప్పుడే మనం బహుజనులకు మేలు చేయగలుగుతాం అని చెప్పేసి ఆయన ప్రభుత్వంలో ఉండి దాంట్లో పాల్గొని వాళ్ళు మనకు వేలు చేయడం కోసం చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క చట్టాలతోనే ఈరోజు మనందరం ఎంత కొంత లబ్ధి పొందుతున్నామంటే దానికి కారణం బాబు జగజీవన్ రావు గారు. సో మనం కూడా మనందరం కూడా మంచి చదువుకోవాలి, ప్రతిదానికి ప్రధాన కారణం చదువు. జ్యోతిబా పూలే గారు కూడా అదే చెప్పారు, మనం ఏదన్నా ఎదగడానికి కారణం ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమే. కాబట్టి మనందరం కూడా మినిమం పీజీలు చేసి మంచిగా అందరూ కూడా రాజకీయాలకు రావాలి. అందరూ సమాజ సేవ చేయడానికి ఉత్తమమైన మార్గం ఏదైనా ఉందంటే అది కేవలం రాజకీయం మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ఇది నా స్వ అనుభవంగా చెప్తా ఉన్నా. ప్రపంచంలో అన్ని వర్గాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి న్యాయం చేయగలిగే ఒక వృత్తి అంటే అది కేవలం రాజకీయమే. దీంట్లో ఎలాంటి అపోహలు లేవు, 100% డెవలప్మెంట్ వెళ్తే కనుక రాజకీయం ద్వారానే మనందరికీ సమాన్యాయం చేపట్టగలుగుతాం. గరీబ్ ఉన్న కూడా వాళ్ళకి తీసుకోవచ్చు, ఉండలున్న కూడా వాళ్ళకి కూడా అందరికీ సమానంగా చూసి అందరికి అప్లిఫ్ట్ చేయడానికి, సమీకరణాలు చేయడానికైనా, చట్టాలు చేయడానికైనా చేసేది కేవలం చట్టసభలో ఉన్నవారు మాత్రమే. కాబట్టి మీరు అందరూ కూడా బహుజనులు అందరూ కూడా రాజ్యాధికారం వైపు రావాలి. మీరందరూ కూడా మంచిగా పదవులు పొంది మంచి పబ్లిక్ సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నట్టుగా మీరందరూ ముందరికి రావాలని ఈరోజు నేను పిలుపునిస్తూ ఉన్నాను. దీనికి అవకాశం ఇచ్చినటువంటి కుల పెద్దలందరూ కూడా, అలాగే అన్నగారు కూడా థ్యాంక్ యూ, గ్రామ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. 117వ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా వచ్చేసిన గ్రామ పౌరుడు, ప్రథమ పౌరుడు, సర్పంచ్ గారు, మరి అదేవిధంగా ఎంపీటీసీ గారు, మరి కుల సోదరులందరికీ అందరికీ రామ రామ్. ఈరోజు మన పుణ్య కార్యక్రమాలు చేసి భారతదేశంలోనే ఒక అంటరాని తరం కులం నుంచి జన్మించి ఉన్నత చదువు చదివి యావత్ ప్రపంచంలోనే పార్లమెంటరీగా, ఉత్తమ పార్లమెంటరీగా అంటే 50 సంవత్సరాలు పార్లమెంట్లో పార్లమెంటు సభ్యుడిగా చేసి, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనులు చేసి, మరియు ఈ దళిత వర్గానికి ఉన్నత స్థాయికి తీసుకుంటే వెళ్ళడానికి పనిచేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్. ఆయన అడుగు జాడల్లో మనందరూ నడవాలని, మరియు ఆయన ఏదైతే చూపించో మార్గం, ఆ మార్గంతో నడిస్తే మంచి ఎడ్యుకేషన్ కానీ, మరియు రాజకీయం కానీ, మరియు ఇతర అభివృద్ధి కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన మార్గం తీసుకున్న మార్గం మంచిది. ఏదైతే స్వతంత్ర సమరయోధుడు ఆయన, స్వతంత్రానికి ఆయన ఎన్నో స్వతంత్రం రావడానికి గాంధీజీ గారితో ఎన్ని కార్యక్రమాలు చేసిండు, సత్యాగ్రహం కానీ, మరియు ఈ అంటరానితనం నిర్మూలన ఆ కార్యక్రమాన్ని కూడా చేసినాడు. కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆ పెద్దల ఆశీర్వాదంతోనే. బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, ఈ బాబు జగజీవన్ రావు కానీ, వీళ్ళ అడుగుజాడలు మన కుల సోదరులు కానీ, మరియు వీద బడుగు బల ఈయన వర్గాలు నడవాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.